ప్రపంచంలోనే అత్యుత్తమ తాగుబోతు గెస్ట్ గా రాబోతున్నారు ఇక్కడికి. నోరు మూసుకుని నీట్ గా నిదానంగా మాట్లాడు. గొప్ప వ్యక్తి అతను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, బాటిల్ తెరవగానే మత్తెక్కిస్తుంది, బావిలో మందు కలుపుకుని తాగి బావి తరాలకి ఆదర్శంగా నిలిచిన రాజు గారు. ఇంతింతై ఓట్కంతై రాజుగారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేచున్నారు. రాజుగారు ఎక్కడ ఉన్నా సాదరంగా లేపుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గౌరవ పెగ్గు ప్రధానోత్సవం ఇవాళ వస్తా ఇక్కడికి వచ్చేస్తా సార్. ఇది పూణేలో తయారైంది, బెంగళూరులో సీల్ చేస్తారు, తీసుకొచ్చి ఎర్రగడ్డలు పెట్టారు, ఆన్లైన్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది, తీసుకొచ్చి ప్లాస్టిక్ గ్లాసులో పోసారు, దీనిలోకి ఇంగ్లీష్ చూడబోసారు, 2 నిమిషాల ముందు దీన్ని కూడా టెస్ట్ చేశాడు. పిహెచ్డి చేశాడు. రాజు గారి గురించి మాట్లాడడానికి నాకున్న శక్తి సరిపోదు, నా దగ్గర ఉన్న స్టఫ్ సరిపోదు, టఫ్ సరిపోదు. ఆయన్ని మొట్టమొదటిసారి నేను ఒక పెగ్గు కలుపుతున్నప్పుడు చూశాను. పెగ్గు అంటే తాగడం మాత్రమే కాదు, అది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు కలపొచ్చు అని తెలిసేలా చేసి మందు బాబుల స్థాయిని పిచ్చిన మనిషి. పెగ్గంటే ఎలా పడితే అలా తాగేస్తారు, ఎలా పడితే అలా దొల్లి పడిపోతారు అని అనుకోకుండా వాళ్ళు కూడా పద్ధతిగా తాగాలి అనుకుంటారు అని ప్రపంచంలో ఉన్న ముందు బాబుల యొక్క స్థాయిని పెంచిన మనిషి. అందుకనే ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఊర్లలో కులాయిలు లేనప్పుడు ఆయన రా తాగుతాడు. రా తాగాలంటే చాలా శక్తి కావాలి, అలా ఓకగా తాగి ప్రపంచ స్థాయిని పెంచిన ముందు బాబుల మనిషి. ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒకరోజు బాగా తాగేసి కింద పడిపోయి ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఫారెన్ బ్రాండ్ తీసుకుని వచ్చి లే తాగుదాం అన్నాడు. కానీ అక్కడ తాగడానికి స్కోప్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రపంచం పడుకున్నాక ఆయన లేస్తాడు. ఫ్రైడేలో ఉదయించే సూర్యుడు ఆయన. ఈ చేతిలో పచ్చడి ఆయుధం పెట్టుకుంటాడు, ఈ చేతిలో చిప్స్ అనే బుల్లెట్లు పెట్టుకొని వన్ షాపుల మీద వేటకు బయలుదేరుతాడు. మనకే ఊపిరి ఆడనంత వాసన మన మీద కొదులుతాడు. అందుకే ఆ మహానుభావుడికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అద్భుతమైనటువంటి తాగుబోతులు ఉన్నారు. ఎంఎస్ నారాయణ గారిని గౌరవించుకోలేకపోయాం, తాగుబోతు రమేష్ గారిని గౌరవించుకోలేకపోయాం. కనీసం ఈ తాగుబోతులైనా మనం గౌరవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒకసారి మందాబాద్ అని చెప్పాలని కోరుకుంటున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన కోసం ఆ వ్యక్తి మాట్లాడడానికి వస్తున్నారు. రాజు గారు మీరు మాట్లాడవలసింది కోరుకుంటున్నాము. ఎందరో మహానుభావులు అందరికి మందనాలు. 100 మైళ్ళ దూరమైన ఒక కడుగుతోటి స్టార్ట్ అయినాడు, 100 బాటిల తాగుడైన ఒక పెగ్గుతోటి స్టార్ట్ అవుతాడు. నేను పుట్టగానే క్యారు వాడలేదు, బీరు అన్నాను, బీరు అన్నాను. అందరూ నాన్న బాటిల్ నడుస్తారు, నేను నాన్న బాటిల్తో నడిచాను. స్కూల్లో నేను పోయే ముందు ఒక అతను నాకు ఎదురొచ్చాడు, ఏం పద్యం చదువుతావు నాన్న? జానీ జానీ ఎస్ పాప అన్నాడు. కాదురా కోటర్ తేరా ఎర్రి పప్ప అని నేను. సార్ మీరు ఎలాగే చెప్తారు, మా నాన్న తాగి తాగి చచ్చిపోయాడు. తాగి తాగి చచ్చిపోలేదురా, లిక్కర్ కి లివర్ కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు. వీరునికి వీరమరణం పొందిన వీరునికి సంతువరా మీకు కొర్ర మీకు. అన్న నీకు ఇంత మందు తాగడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారన్న? మంచి కూర్చుని అడిగావు. మా ఇంటి పక్కన సుబ్బారావు గారు ఒక రోజు నేను రోడ్డు మడిపోతుంటే రోడ్డు పక్కన తాగి పడుకున్నాడు, మరో రోజు పోయి పెంట పక్కన పడుకున్నాడు, మరొక రోజు పోయి మురుకు గుంట పక్కన పడుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, తాగనోడు ఓన్లీ మంచంలే పండుకుంటాడు, మందు తాగినోడు మొత్తం దునియా మొత్తం పడుకుంటాడు.
ఏం తెలుసా నీకు? అర్ధరాత్రి వేళ నువ్వు పోయి డోర్ కొడితే మందులో షాపుడు తెరవర్రా, బట్టలు షాపుడు తెరవర్రా. అదే అర్ధరాత్రి వేళ నేనున్నానని ఆపన్న హస్తం షట్టర్ కింద నుండి వీరి చేతులు పెట్టి నీ గొంతులు చల్లార్చేటువంటి గొప్ప వ్యక్తి మనసులున్నోళ్ళరా వారి షాపుళ్ళు. ఇప్పుడు రాజు గారు పేరు మీద ఆయన ఛాయల మీద ఒక క్యాలెండర్ కూడా ముద్రించడం జరిగింది. మీరు కింగ్ ఫిషర్ క్యాలెండర్ చూస్తుంటారు, కింగ్ క్యాలెండర్ చూస్తారా? చూస్తారా? మా బార్ అసోసియేషన్ మెంబర్స్ తరపు నుంచి 10 కోట్ల విలువైనటువంటి కడియాన్ని బహుకరిస్తున్నాం. ఇదిగో కడియం, చప్పట్లు చప్పట్లు. సార్ రండి సార్. రోజా గారు, దీని మీద నేను ఎప్పుడు పోరాటం చేస్తాను క్లోజ్ చేయాలని, కానీ అదేంటో రాజమౌళి చేస్తుంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ముచ్చటగా అనిపిస్తుంది, బాగుంది. చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారి జాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా.